ప్రభునందు ప్రియమైనటువంటి యూట్యూబ్ ద్వారాగా దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా నిండి వందనాలు తెలియజేస్తున్నాం. మరి పెర్గమో సంఘాన్ని గురించి గత రెండు పార్ట్లు దేవుని వాక్యాన్ని వివరించడం జరిగింది. మరి మరొకసారి ఆ సంఘంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు తెలుసుకోవటానికి ప్రభు మరొక అవకాశాన్ని ఇచ్చినందుకు దేవదేవునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను. మరి మీరందరూ కూడా ప్రార్థన పూర్వకంగా మీటలు ఈ మాటలు వినవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు వెంతండి, నీకు స్తోత్రాలు. మరి కొద్దిని విషయాలు ప్రభు అని వాక్య ధ్యానం చేస్తూ ఉండగా నన్ను నీ జ్ఞానాత్మతో నింపి ప్రభు ఈ సంఘాల గురించినటువంటి వివరణ ప్రభువాను తండ్రి మీరే పరిశుద్ధాత్మ సహాయంతో మాకు అందించండి. ఈ వాక్యాన్ని వివరిస్తుండగా నన్ను నీ ఆత్మతో అభిషేకించి వాడుకోనండి. మీరే ఘనత మహిమా ప్రభావాలు పొందుకోమని యేసునామలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమే. ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి గత రెండు పార్ట్లలో మరి పెర్గమో సంఘాన్ని గురించి నేను చెప్పడం జరిగింది. మరి దీనిలో రెండు పార్ట్లలో మొదటి పార్ట్లోనేమో ఆ సంఘము మరి సాతాను సింహాసనం ఉన్నటువంటి స్థలంలో సంఘం కట్టబడింది. మరి అలాంటి స్థలాల్లో సంఘాలు కట్టడం అనేది చాలా కష్టం. కొన్ని స్థలాల్లో సంఘాలు కట్టాలి అని చెప్పానంటే మరి చాలా కష్టపడాల్సి వస్తుంది. అయితే పౌలు కూడా ఒక ప్రాంతంలో స్వార్థ ప్రకటించడానికి వెళ్ళేటప్పుడు పలుమారు ఆటంకాలు కడిగితే 3 సంవత్సరాలు ప్రార్థించాడంట. ప్రార్థించిన తర్వాత ఆ యొక్క ప్రాంతంలో దేవుడు స్వార్థ ప్రకటించడానికి మార్గాన్ని సరళం చేశాడు అని కూడా పరిశుద్ధ గ్రంథంలో చదువుతాము. మరి కనుక సాతాను సింహాసనం ఉన్నటువంటి స్థలములో ఈ యొక్క పెర్గమో సంఘాన్ని కట్టబడింది. తర్వాత రెండోది ఏంటి అని చెప్పానంటే ఈ సంఘములో అంతిపై అనేటటువంటి ఒక మంచి భక్తుడు హర్షాక్షయ్యాడు చంపబడ్డాడు. ఆ దినాలలో ఆ పెర్గమో సంఘములో విశ్వాసాన్ని కోల్పోకోకుండా స్థిరంగా నిలబడటమే కాకుండా విశ్వాసము మరి తో ముందుకు కొనసాగింది సంఘం. తర్వాత ఈ సంఘంలో కొన్ని తప్పులు కూడా ఉన్నాయని చెప్పారని అంటున్నాడు. ఆ తప్పులు ఏంటి అని చెప్పారనంటే, ఒకటి బిలాము యొక్క బోధ. గత ఎపిసోడ్లో రెండవ పార్ట్లో చెప్పాను, బిలాము ఒక దేవుని సేవకుడై ఉండి ధనాన్ని ఆశించి పదవిని ఆశించి అతడు ఇస్రాయేల్ తాను దేవుని ప్రజలైనటువంటి ఇస్రాయేల్ను శపించటానికి బయలుదేరినప్పుడు దేవుడు శపించనివ్వలేదని ఆ ఉక్రోషము పట్టలేక ద్వేషంతో బాలాకుకి ఏం చెప్పాడు అని చెప్పారంటే, మోయాబు స్త్రీలను మరి ఆ దేశంలోనికి వేసిన ప్రవేశపెట్టమన్నప్పుడు వాళ్ళు వెళ్ళి వారి దేవతలకు పూజించటానికి మరి ఇస్రాయేల్ ప్రజల్ని ఆహ్వానించినప్పుడు వారు వెళ్ళి పూజల్లో పాల్గొనటమే కాకుండా వాళ్ళతో కూర్చొని విందులు చేసి వచ్చారు. అలా చేయమని చెప్పారని బాలాకుకి బిలాము బోధించాడు. దానివల్ల 24,000 మంది చావుకి కారుకులయ్యారు. మరి అలాంటి బిలాము బోధ ఈనాడు పెర్గమో సంఘంలో ఉన్నది. తర్వాత రెండోది ఏంటి అని చెప్పారంటే నికోలాయితుల బోధ అనేటటువంటిది, అంటే సంఘాలపైన పెత్తనం చేసేటటువంటి సంఘ పెద్దలు. వీళ్ళ పేరు ఏంటి అని చెప్పారంటే నికోలాయితులు అనేవాడు. ఎఫెసు సంఘానికి సంఘాన్ని గురించి వివరించేటప్పుడు ఈ నికోలాయితులను గురించి చెప్పడం జరిగింది. ఇది తప్పు. మొదటిదేమో బిలాము బోధ ఉంది, రెండవదేమో నికోలాయితులు బోధ ఉంది. మరి ఇవి సంఘానికి ఉన్నటువంటి తప్పులు. తర్వాత మారు మనసు పొందమని చెప్పని హెచ్చరిస్తున్నాడు. అంటే ఈ సంఘానికి ఒక హెచ్చరిక ఏంటి అంటే, మళ్ళా తిరిగి నువ్వు మారు మనసు పొందాలి
మార్మల్స్ అంటే కూడా ఏంటో చెప్పాను. దేవుణ్ణి ఎరగని దినాల్లో మనం ఇష్టానుసారంగా జీవించాం, విగ్రహారాధన చేసాం, వ్యభిచారం చేసాం, సారాలు రాయం, ఎన్నో పాడు పనులు చేసాం. వాటన్నిటిని విడిచిపెట్టి దేవుని వాక్యానుసారంగా నడటమే మారు మనసు. తిరిగి మరలా మారు మనసు పొందమని చెప్పానని హెచ్చరిస్తూ ఉన్నాడు. తర్వాత ఇంకేం చెప్తున్నాడు అని చెప్పానంటే, నువ్వు కనుక మారు మనసు పొందకపోతే నా నోట నుండి వచ్చేటటువంటి ఖడ్గము చేత నీతో యుద్ధం చేస్తా. యుద్ధము అని చెప్పానంటే మరి వాదించటం, లేకపోతే యుద్ధం చేయటం అంటే ఒకసారి యుద్ధంలో ఓడిపోయాను కొన్ని చంపేస్తారు కదా. యుద్ధము అని చెప్పాను. బైబిల్ ప్రకారంగా మరియు మీరు పోరాడినది శరీరులతో కాదు, అధికారులతోనూ ప్రధానులతోనూ ప్రస్తుత అంధకార సంబంధంలో లోకనాథులతోనూ ఆకాశ మండలం అందునటువంటి దురాత్మలతో మీరు పోరాడుతున్నారు. పౌరు భక్తుడు కూడా అంటాడు, మంచి పోరాటం పోరాడితేనే నా పరుగును కడబుట్టించి తిని నా విశ్వాసమును కాపాడుకుంటుంది. రెండంచులా వాడగలిగినటువంటి ఖడ్గము అని చెప్పానంటే, అంటే ఖడ్గముతో అని చెప్పాననే మాట అంటే అర్థం ఏంటంటే దేవుని వాక్యము చేతనే. తర్వాత ఇంకో విషయం ఏంటి అని చెప్పానంటే, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గల వాడు వినుగాక. సంగములతో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పుచున్నటువంటి మాట చెవి కలిగినటువంటి వారు విన్నా విలుగాక అని చెప్పాను అంటున్నాడు. చెవులు ఉన్నవాళ్లే వింటారు, చెవులు లేని వాళ్ళు వినరు కదండి. అలాగే మార్కు సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు విత్తువారిని గురించిన ఉపమానాన్ని గురించి చెప్పినప్పుడు కూడా చివరిలోకి వచ్చేపాడికి ఉపమానం పూర్తి అయిపోయిన తర్వాత చెవులు గాడివాడు వినుగాక అని చెప్పాను. మరొకసారి ప్రభు అన్నాడు అని చెప్పానంటే, ఈ మాటలను మీ చెవులలో నాటనివ్వండి అనే మాట కూడా వాడాడు. ఇక్కడ ఏడు సంఘాలకి కూడా చెప్తూ అన్నాడు, ఏడు సంఘాలకి కూడా ఈ మాట తప్పనిసరిగా వాడాడు. ఏం వాడాడు అని చెప్పాను, ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. రెండో మాట ఏం వాడాడు అని చెప్పారంటే, ఏడు సంఘాలకి జయించిన వాడు అనే మాట వాడాడు. ఒకటి జయించిన వాడు, రెండవది ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. సరే, అసలు వాక్యంలోకి వద్దాము. అదేంటి అని చెప్పానంటే, జయించిన వానికి మరుగై ఉన్నటువంటి మన్నాను భుజం పనిస్తాను. మన్నా అని చెప్పాను అనగానే మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అదేంటంటే, ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుంచి బయలుదేరి కానానికి వెళుతున్నప్పుడు ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత మరి అరణ్యములోనికి, సీనాయి అరణ్యంలో సీను అరణ్యములోనికి వచ్చారు వాళ్ళు. వారు వచ్చినప్పుడు వారికి తినడానికి ఆహారం లేదు. ఆహారం లేకపోతే ఇస్రాయేలీ సర్వ సమాజము కూడా ఒకసారి కూర్చొని ఏడుస్తూ ఉన్నారు. ఏంట్రా బాబు మీరు ఎందుకు ఏడుస్తున్నారు, ఏమైందని చెప్పానంటే మాకు తినడానికి ఆహారం లేదు అని చెప్పానని ఏడుస్తూ ఉన్నప్పుడు మోషే వెళ్ళి దేవునికి మొర పెట్టాడు, ప్రభా వీళ్ళకి ఆహారం లేదు అని. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, తెల్లారేపాటికి మీకు ఆహారం వస్తుంది, కాబట్టి మీరు ప్రార్థన చేయండి అని చెప్పి అన్నప్పుడు వారి రాత్రంతా కూడా ఆ పాళ్ళెం మీద ఆ చుట్టుపక్కల అంతా కూడా మంచు కురిసింది. తెల్లవారిన తర్వాత సూర్యుని కిరణాలు ఆ మంచు మీద పడినప్పుడు మంచు ఈరిపోయిన తర్వాత తెల్ల కొత్తిమీర గింజలు లాంటి గింజలు బయటపడింది. వాటిని చూసినప్పుడు అది ఏమైంది వారికి అర్థం కాలేదు. అర్థం కాకపోతే వాళ్ళు ఏం చేశారంటే, ఇదేంటి అని చెప్పారని ఆ కొత్తిమీర గింజలను తీసుకొచ్చి మరి అక్కడ ఉన్నటువంటి మోషేకు చూపించినప్పుడు మోషే ఏం చేశాడంటే, దేవుడు మీ కొరకు పంపించినటువంటి ఆహారం ఇది అని చెప్పని చెప్పినప్పుడు హిబ్రూ భాషలో దాన్ని ఏమన్నారు అంటే మన్నా అన్నారు. మన్నా అంటే అర్థం ఏంటి అని చెప్పారంటే ఆహారము. ఈ ఆహారము గురించి పరిశుద్ధ గ్రంథంలో పలు చోట్ల ఏమని రాశారు అని చెప్పానంటే, దేవదూతలు తినేటటువంటి ఆహారము అని చెప్పని రాశారు. దేవదూతలు తినేటటువంటి ఆహారము ఇది మనకి 16వ అధ్యాయంలో మనం చూస్తే 14వ వచనంలో, పడిన ఆ మంచు ఈరిపోయిన తరువాత
నోగు మంచు వలే సన్నని కనుమలు అరణ్య భూమి మీద కనబడను. ఇశ్రాయేలు దాన్ని చూసినప్పుడు అది ఏమైనది తెలియక ఇది ఏమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి, మోషే ఇది తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారము, యెహోవా ఆజ్ఞాపించినదేమనగా ప్రతివాడు తన వారి భోజనము కొరకు ప్రతివాడు తన కుటుంబంలోని తల ఒక్కింటికి ఓమెరు చొప్పున దాన్ని కూర్చుకునవలెను అన్నాడు. ఇక్కడ ఇది ఏమి అనేటటువంటి మాట దగ్గర రెండు అని అంకె వేశారు. అంటే అర్థం ఏంటి అంటే హీబ్రూ భాషలో మన్నా అని అర్థం. మన్నా అనేటటువంటి మాటకి అక్కడ వాళ్ళకి అర్థం కాక ఇదేమి అని చెప్పని పేరు పెట్టారు. అంటే వాళ్ళు తిన్న ఆహారం పేరు ఏంటంటే ఇది ఏమి అనేటటువంటి ఆహారాన్ని తిన్నారు. ఆ తిన్న ఆహారం ఏంటి అని చెప్పారంటే మన్నాహారము. ఈ మన్నాహారం ఏంటి అని చెప్పారంటే దేవదూతలు తినేటటువంటి ఆహారం. ఈ ఆహారం ఇస్రాయేల్ ప్రజలు ఎంతకాలం తిన్నారు అని చెప్పానంటే వాళ్ళు 40 సంవత్సరాలు తిన్నారండి ఈ ఆహారాన్ని. ఈ 40 సంవత్సరాలు కూడా దేవుడు వారికి అరణ్యంలో ఏమాత్రము తక్కువ కాకోకుండా వారికి దేవదూతలు తినేటటువంటి ఆహారాన్ని ఇచ్చారు. కాబట్టి దీన్ని ఇస్రాయేల్ ప్రజలు ఆ ఆహారాన్ని ఏం చేశారు అని చెప్పానంటే వీళ్ళు కానాను దేశంలో నీకు వెళ్ళిన తర్వాత అది గుర్తుగా ఉండటానికి అని చెప్పానని ఆ అధ్యాయం ఆఖరుడు ఏం రాశాడంటే ఇస్రాయేలు నివసించవలసిన దేశమునకు తాము వచ్చి 40 ఏళ్ళు మన్నాని తినుచుండిరి, వారు కానాను దేశపు పొలి మీద చేరు వరకు మన్నాను తినిరి, ఓమేరు అనగా ఏఫాలో అని చెప్పానని అర్థము. దానికి దశమ భాగం అని చెప్పాను అర్థం. అంటే తను తినేటటువంటి ఆహారంలో కూడా కొంత తీసి దేవునికి ఇచ్చారు. అంటే దేవుని ఒక మానిక లాంటి దాంట్లో కొలిసి ఏఫా అనేటటువంటి దాంట్లో కొలిసి, ఏఫా అంటే అర్థం ఏంటని చెప్పారంటే ఇంచుమించుగా 2 చేరున్నారా కావచ్చు అని చెప్పని చెప్తున్నారు. 2 చేరున్నారా మరి ఇది ఇదేమన్నారు అంటే ఓమెరు అనగా యాఫాలు దశమ భాగము. అంటే మనం తినే ఆహారంలో కూడా మనకి మనం దేవునికి 10వ వంతు చెల్లించాలి. ఇది దేవుని వాక్యము పాత నిబంధనలో మనకు చెప్పినటువంటి సత్యము. మలాకి గ్రంథంలో కూడా ఏమంటాడు అని చెప్పానంటే నా మందిరములో ఆహారం ఉండనట్లుగా మీ ఆహారంలో నుండి కొంత తీసుకొని వచ్చి నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి, ఇది చేసి మీరు నన్ను శోధించినట్లయితే ఆకాశపు వాక్యాలు విప్పి పట్టజారిన తీవ్రుని మీద నేను కుమరిస్తాను అని చెప్పని ప్రభు సెలవిచ్చారు. తర్వాత ఈ ఆహారం ఇస్రాయేలు ప్రజలు తిన్నారు. తర్వాత కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు యోహాను సువార్తలో మరి 6వ అధ్యాయంలో చూస్తే అక్కడ ఆయన ఏమన్నాడు అని చెప్పానంటే 34వ వచనం, కావున వారు ప్రభువా ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమని. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రము ఆకలి కొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడునూ దప్పికొనడు. మీరు నన్ను చూచి ఉండి విశ్వసింపకై ఉన్నారని మీతో చెప్పుచ్చు ఉన్నారు. వారు ఆహారము కొరకు అని చెప్పినది అక్కడ మాట్లాడుతూ ఉన్నప్పుడు వారితో ప్రభు చెప్పిన మాట ఏంటి అని చెప్పానంటే ఆహారాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మీరు క్షయమైనటువంటి ఆహారం కొరకు కష్టపడుతున్నారు, కానీ నేను చెప్పేది ఏంటంటే అక్షయమైన ఆహారం కొరకు కష్టపడు అని ప్రభు సెలవిచ్చాడు. ఆ మాట చెప్పినప్పుడు వారు ఏమన్నారు అని చెప్పారంటే ఆ ఆహారం కోసం మాకు కూడా దయచేయమని అన్నప్పుడు ఇప్పుడు ప్రభు అంటున్నాడు అని చెప్పానంటే ఆహారాన్ని భుజించిరి ఏమన్నాడు అని చెప్పారంటే మరలా చదువుతున్నా 31వ వచనము, భుజించుటకు ఆహారము పరలోకము నుండి ఆయన ఆహారం వారికి అనుగ్రహించను గాని అది వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించరని ఆయనతో చెప్పిరి. కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చు ఆహారము మోషేకి ఇవ్వడలేదు, నా తండ్రియే పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారం మీకు అనుగ్రహించుచున్నాడు. పరలోకం నుండి దిగివచ్చు లోకమునకు వచ్చి లోకమునకు జీవమునిచ్చు దేవుడు అనుగ్రహించు ఆహారమై యున్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పెను, కావున వారు
ప్రభువా ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు దయచేయుము అను అనుగ్రహించమనిది. అందుకు యేసు వారితో ఇట్లనను, నేనే జీవాహారమై ఉన్నాను అని. తర్వాత రెండవ మాట అదే అధ్యాయంలో 49వ వచనంలో లేకపోతే 47వ వచనంలో, విశ్వసించు వాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే, మీ పితరులు అరణ్యములో మన్నాను తిని చనిపోయిది, దీనిని తినువాడు చావకున్నట్లు పరలోకము నుండి దిగివచ్చిన ఆహారం ఇది. పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారము నేనే, ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును, మరియు నేనుంచు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని. అప్పుడు ప్రభుతో ఈ ఇక్కడ ఉన్నటువంటి యూదులు కొంతమంది, అలాగే ఈ శాస్త్రులు పరిచయలు అంటున్నారు, ఇతడు తన శరీరమును ఎట్లు తిననిచ్చును, ఎట్లు ఆయన రక్తమును త్రాగనిచ్చును అని చెప్పారని వారు అనుకుంటూ ఉన్నప్పుడు ప్రభు ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, జీవాహారమును నేనే గనక నా శరీరమును తినువాడు నిత్య జీవము గలవాడు అని చెప్పానని చెప్తున్నాడు. 68వ వచనంలో చూస్తే, సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు మేము వెళుదము, నీవే నిత్య జీవము గలవాడు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని అతనితో ఆయనతో చెప్పాను. కాబట్టి గమనించండి, ఆ ఆహారం ఏంటి అని చెప్పానంటే, మరి ఆ ఆహారం ఏంటి అని చెప్పానంటే, దేవదూతలు తిన్నటువంటి మన ఆహారము. ఆ ఆహారాన్ని దేవుడు ప్రజలైనటువంటి ఇశ్రాయేలులకు దేవుడు ఉచితంగా ఇచ్చాడు. రెండవ ఆహారాన్ని గురించి చెప్తున్నాను. అదేంటి అని చెప్పారంటే, దేవుని వాక్యమే ఆహారం మనకి. దేవుని వాక్యాన్ని దేనితో పోల్చాడు అంటే, జుంటె తేనె దారల కంటేను, జుంటె తేనె దారల కంటే మధురమైనది దేవుని వాక్యము. దేవుని వాక్యమును ఇప్పుడు మనము ఆత్మీయ స్థితిలో మనము నడుచుకుంటున్నాము. మనము శరీరం యొక్క బలము కొరకు ఏం తింటామంటే, శరీర సంబంధమైన ఆహారము. కొన్ని ప్రాంతాల్లో రొట్టెలు తినేవాళ్ళు ఉన్నారు, కొన్ని ప్రాంతాలలో మరి అన్నం తినేటటువంటి వాళ్ళు, అంటే రైస్ తినేటటువంటి వాళ్ళు ఉన్నారు. మరి అదే ఉత్తర భారతదేశానికి వెళితే ఎక్కువ శాతం మంది రొట్టెలు తింటారు. అదే దక్షిణ భారతదేశానికి వస్తే బియ్యంతో వండినటువంటి ఆహారాన్ని తింటారు. అయితే ఈ ఆహారము భౌతికమైనటువంటి ఆహారం, ఇది క్షయమైపోయేటటువంటి ఆహారం. ఇది మన శరీరానికి శరీరానికి శక్తినిస్తుంది, కానీ ఆత్మకు శక్తి కలగాలి అని చెప్పారనంటే, ఏ ఆహారం తినాలి అంటే, దేవుని యొక్క వాక్యం అనేటటువంటి ఆహారాన్ని మనం భుజించాలి. దేవుని యొక్క వాక్యం అనేటటువంటి ఆహారాన్ని భుజించాలంటే, దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యానుసారంగా మనము నడుచుకోవాలి. దేవుని సన్నిధికి వెళతా మనము, దైవజనుడు దేవుని వాక్యాన్ని బోధిస్తాడు, ఆ యొక్క వాక్యం చాలా మధురంగా ఉంది. అప్పుడు విశ్వాసులు రోడ్డు వెంట వెళుతూ అనుకుంటున్నటువంటి మాట నేను విన్నాను, అదేంటంటే, ఈ రోజున వాక్యాహారము సమృద్ధిగా తిన్నాను అనే మాట. వాక్యాహారము సమృద్ధిగా తిన్నాను అని చెప్పాననే మాట మాట్లాడుకుంటూ వెళ్తాను నేను అన్నాను. మరి దేవుని యొక్క వాక్యమే మనకు ఆహారము, అది చాలా మధురముగా ఉంటుంది. అందుకని ఆ వాక్యాన్ని దేంతో పోల్చాడు అని చెప్పారంటే, దావీదు దేంతో పోల్చాడు అని చెప్పారంటే, దాన్ని తేనెతో పోల్చాడు. రెండవది ఏంటి అని చెప్పారంటే, జుంటి తేనె దారాలతో పోల్చాడు. మరి మూడోది ఏంటి అని చెప్పారంటే, దాన్ని గురించి భక్తులు రాస్తూ కీర్తనల గ్రంథంలో రాస్తుంటాడు, నీ వాక్యము నాకు దొరికినప్పుడు క్రొవ్వు మెదడు దొరికినంత ఆనందం కలిగింది నాకు అని చెప్పారు. వాక్యము జీవాహారము, జీవజలము ఆయనే. భక్తుడు పాటలు రాశాడు, శ్రీయేసు మహారాజ్ అనేటటువంటి పాటలు, జీవాహారము జీవజలము జీవము నీవే జీవింపజేసి
అనే వచనాన్ని రాశాడండి. జీవాహారం అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు వాక్యము నోటి మాటలే. కాబట్టి దేవుని వాక్యంలో అంటాడు, మీరు శరీర సంబంధమైన ఆహారాన్ని తింటే అది కాసేపటికి మరలా తిరిగి బహిర్గములో నీకు వెళ్ళిపోతాయి, కానీ నేను చేయటటువంటి ఆహారం తినటువంటి వాడు నిత్య జీవము కలిగినటువంటి వాడు. వాడు ఎన్నటికీ చనిపోడు. మీ పితరుల అరణ్యంలో మన్నాంతిని చనిపోయారు, కానీ నేను ఇచ్చేటటువంటి ఆహారం తినేవాడు ఎన్నటికీ చనిపోడు. ఒకవేళ చనిపోయినా కానీ మరలా తిరిగి వాడు బ్రతుకుతాడు. ఆ జీవాహారం ఏంటి అని చెప్పంటే నేనే అని చెప్పన్నాడు. వాక్యమై ఉన్నటువంటి దేవుడే మనకు ఆహారం. వాక్యమై ఉన్న దేవుని వాక్యం యోహాన సువార్త 1వ అధ్యాయంలో చూస్తే, ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము ఆది అందు దేవుని యొద్ద ఉండెను అని చెప్పారమ్మా. కాబట్టి వాక్యాహారము, వాక్యాహారాన్ని పూజించాలి, అప్పుడు ఆత్మకు శక్తి వస్తుంది. ప్రార్థన చేయాలి, అప్పుడు ఆత్మకు శక్తి వస్తుంది. కాబట్టి నీ వాక్యమే నాకు ఆహారమై ఉంది అని చెప్పదని మనము చెప్పుకుంటూ ఉంటాం. మూడవ ఆహారం ఏంటి అని చెప్పానంటే, అక్కడ మరుగై ఉన్నటువంటి మన్నా. మరుగై ఉన్నటువంటి మన్నా అని చెప్పానంటే దాచబడినటువంటి ఆహారము అని చెప్పాను. మరుగు అనగా దాచబడినటువంటి ఆహారము. దేవుడు మన కొరకు దాచి ఉంచినటువంటి ఆహారము, అది ఎక్కడికి వెళ్ళినాక మనం పూజిస్తాము అని చెప్పానంటే, మరి ఆ ఆహారము పరలోకంలో నీకు వెళ్ళిన తర్వాత దేవుడు మనకి ఆహారాన్ని ఇస్తాడట. ఆ ఆహారం ఏంటి అని చెప్పానంటే, మరి మరుగై ఉన్నటువంటి మన్నా అంటున్నాడు. మరుగై ఉన్నటువంటి దాచబడినటువంటి మన్నా అది క్రీస్తు శరీరమే. క్రీస్తు శరీరమై ఉన్నది. తర్వాత ఇంకొక మాట ఏంటి అని చెప్పానంటే, మరుగై ఉన్నటువంటి మన్నాను నీకు భుజింపనిస్తును, మరియు అతనికి తెల్లరాతినిస్తాను అని చెప్పండి. తెల్లరాతినిస్తును అంటున్నాడు. ఇక్కడ ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరు ఉండును, పొందిన వానికే కానీ మరి ఒకరి మరి ఎవరికి కూడా తెలియదు అంటున్నాడు. జయించిన వానికి మన్నాను, మరుగై ఉన్నటువంటి మన్నాను భుజింపనిస్తు. ఆహారమునకు మరుగై ఉన్నటువంటి మన్నాను ఇస్తాడు. రెండోది ఏంటి అంటే, అతనికి తెల్లని రాతినిస్తాను. ఈ రాతి మీద చెక్కబడినటువంటి ఒక క్రొత్త పేరుండును, అది పొందిన వారికే గాని మరి ఎవరికి కూడా తెలియదు. ఈ రాయి అనేటటువంటిది పూర్వదినాల్లో మనం చూస్తే చాలా మంది చనిపోయినటువంటి వ్యక్తుల యొక్క తలల దగ్గర రాళ్ళు వేస్తూ ఉంటారు. ఆ రాళ్ళు ఎందుకు వేస్తున్నారు అనేటటువంటిది నిన్న మొన్నటి దాకా నాకు తెలియదు, కానీ పరిశుద్ధ గ్రంథంలోనే మనం చదివితే ఆది కాండములో శారా చనిపోయినప్పుడు అబ్రహాము శారా సమాధి దగ్గర తల దగ్గర ఒక రాతిని వేసినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతాం. అది ఎందుకు వేశారు అని చెప్పానంటే, అది శారా సమాధి అని చెప్పని తెలియటానికి వేశారు. సరే రెండోది ఏంటి అని చెప్పానంటే, బైబిల్ గ్రంథంలో నిర్గమాకాండంలో మనం చూస్తే అహరోనును దేవుడు ప్రధాన యాజకుడుగా నియమించాడు, మోషేనేమో ఇస్రాయేల్ ప్రజలకు నాయకుడిగా నియమించాడు. ఇప్పుడు మోషేతో చెప్తున్నాడు, ఇస్రాయేల్ ప్రజలకు యాజకుడుగా ఉండటానికి నేను అహరోనుని ఎన్నిక చేశాను. ఈ అహరోను ప్రత్యక్ష గుడారంలోనికి, అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినప్పుడు ఇతను ప్రత్యేకమైనటువంటి దుస్తులను ధరించుకొని వెళ్ళాలి. ఆ దుస్తులు ఏంటి అని చెప్పానంటే, అతడు నిలువుటంగీని ధరించాలి. ఆ నిలువుటంగీని ధరించిన తరువాత ఆ నిలువుటంగీకి కింద అంచుల దగ్గర మరి దానిమ్మకాయలు లాంటి
అవి చేయబడి బంగారంతో వెండితో చేయబడినవి కింద వేలాడదీయాలి. ఆ తర్వాత వాటి మధ్యలో ఏం చేయాలని చెప్పండి, గంటలు పెట్టాలి. ఆ గంటలు పెట్టినటువంటి వస్త్రము ఆ అంగీని ధరించిన తర్వాత అంగీ పైన ఎపోదు వస్త్రము అని చెప్పిన ఒక వస్త్రాన్ని ధరించాలి. దానిపైన ఏం ధరించాలి అని చెప్పానంటే, అతడు మరి నడుమకి ఒక దట్టిని కూడా కట్టుకోవాలి. కట్టుకున్న తర్వాత ఆ ఎపోదు మీద రెండు రాతి పలకలను మరి అమర్చాలి. ఒకసారి చూద్దాం నిర్గమాకాండము 28వ అధ్యాయములో 29వ వచనం. అతడు అహరోను పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళినప్పుడు అతడు తన రొమ్ము మీద న్యాయ విధాన పథకములోని ఇశ్రాయేలీయుల పేర్లను నిత్యము యెహోవా సన్నిధిని జ్ఞాపకార్థముగా బలింపవలెను. అంటే అతడు దేవాలయంలోనికి వెళ్ళేటప్పుడు అతడు ఏం ధరించాలి అని చెప్పానంటే, ఎపోదు వస్త్రాన్ని ధరించాలి. మరియు నీవు న్యాయ విధాన పథకములో ఊరేము తుమ్మేము అను వాటిని ఉంచవలను. రెండు పలకలు ఉంటాయి, అవి విలువైనటువంటి వజ్ర యొక్క పలకలు. అవి వాటిని ఎడమ ప్రక్కన ఒకటి, కుడి ప్రక్కన ఒకటి, రెండు రాతి పలకలు ఉంటాయి. ఈ రాతి పలకల పైన అను వాటిని ఉంచవలను. అహరోను యెహోవా సన్నిధికి వెళ్ళినప్పుడు అవి అతని రొమ్మున ఉండినట్లు అహరోను యెహోవా సన్నిధిని తన రొమ్మున ఇశ్రాయేలీయుల న్యాయ విధానము నిత్యము భరింపవలను. అట్లు చేసిన తరువాత నానావిధ రత్నముల చేత, అంటే 12 రత్నాల చేత ఏం చేయాలి అని చెప్పానంటే, ఆ రాతి పలక పైన ఆ యొక్క రత్నాలను పొదగాలి. రత్నాలను పొదిగేటప్పుడు ఏమేమి రత్నాలు పొదగాలి అని చెప్పానంటే, చిత్రకారుని పనిగా న్యాయ విధాన పథకములను చేయవలను, ఎపోదు పని వలె దాన్ని చేయవలను, బంగారముతోను నేల తోమర రక్తవర్ణము కలిగిన నూలుతోను పేలిన సన్నపునారతో దాన్ని చేయవలను. అది మడమబడిన మడువబడిన సత్సౌకముగా ఉండవలను. దానికి ఏం చేయాలి అని చెప్పానంటే, దానిలో 4 పంక్తుల రత్నములు ఉండునట్లు రత్నములు జవలను చేయవలను. మాణిక్యము గోమేధికము మరకతములు పంక్తి మొదటిదిగా ఉండాలి. పద్మరాగము నీలము సూర్యకాంతములు కలిగినవి రెండవలైన ఉండాలి. గురుత్మంతము యమునారాయి నీల ఇంద్ర నీలమును అనేటటువంటి 3వ వరుసలో ఉండాలి. రక్తవర్ణపు రాయి సులమను రాయి సూర్యకాంతపు రాయి అనేటటువంటిది 4 పంక్తులు ఉండవారు. ఇలాగ ఈ లైన్లో ఒక 16 పేర్లు. తర్వాత దీన్ని కూడా 3 ఏమో పైన 3 ఏమో క్రింద 3 ఏమో దాని క్రింద, ఇటు నుంచి చూసినా లైన్ కనపడాలి, ఏ పక్క నుంచి చూసినా 3 లైన్లు కనపడాలి, అది అడ్డం చూసినా 3 లైన్లు కరెక్ట్గా ఉండాలి, అలాగే కుడి ప్రక్కన కూడా ఉండాలి. ఈ 6 రత్నాలు కూడా ఆ ఊరేము తుమ్మేము అనేటటువంటి వాటి మీద పొదగాలి. పొదిగిన తర్వాత ఏం చేయాలి అని చెప్పానంటే, అది దాని మీద ఇశ్రాయేలీయుల 12 గోత్రాల పేర్లు ఆ 12 రత్నాల మీద రాయాలి. రాసిన తర్వాత ఈ రత్నాలు కలిగినటువంటి ఈ 12 పేర్లు కలిగినటువంటి రత్నాలు ఏం చేయాలంటే, ఊరేము తుమ్మేము అనేటటువంటి రెండు పలకల మీద వాటిని పొదగాలి. దేని చేత పొదగాలి అంటున్నాడు అని చెప్పాను అంటే, బంగారంతో దాన్ని పొదగాలి అని చెప్పాను అంటాడు. తర్వాత దాన్ని ఇంకా ఏం చేయాలి అని చెప్పాను అంటే, దాన్ని ఎదర్రొమ్ము మీద ధరించాలి. ధరించి దేవుని యొక్క అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళేటప్పుడు
తప్పనిసరిగా వాటిని వేసుకొని వెళ్ళాలి. ఆ వెళ్ళేటప్పుడు వాటిపైన ఈ 12 రత్నాల పైన 12 మంది గోత్రకర్తల పేరు, తర్వాత న్యాయ విధానమైనటువంటిది అని చెప్పాను రాశాడు. అక్కడ ఏమని రాశాడు అని చెప్పాను అంటే, న్యాయ విధాన పథకము చేయవలను. అంటే అర్థం ఏంటి అంటే, ఎవరికైనా న్యాయం తీర్చాలి, ఒక వ్యాజ్యం వచ్చింది అని చెప్పాను అంటే, ఊరేము తుమ్మేము అనేటటువంటి పథకాల ద్వారాగా వారికి న్యాయం తీర్చాలి. ఒకసారి సౌలు దేవునికి విరోధముగా పాపం చేసినప్పుడు దేవుని ఆత్మ సౌలులో నుంచి వెళ్ళిపోయింది. అప్పుడు ఫిలిస్తీయులు సౌలు మీదకి, అనగా ఇజ్రాయెల్ దేశం మీదకి యుద్ధానికి వచ్చాడు. యుద్ధానికి వచ్చినప్పుడు సౌలు ఫిలిస్తీయుల యొక్క ఆ యుద్ధానికి వచ్చాడనే సంగతి తెలిసి భయపడిపోయి అతను ఏం చేశాడంటే, ప్రవక్తలను పిలిపించి అన్నాడు, అబ్బాయ్ ఫిలిస్తీయులు మన దేశానికి యుద్ధానికి వచ్చారు కాబట్టి మరి వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళడానికి దేవుని చిత్తం ఏంటి, దేవుడు ఏం చెప్తాడో ఒకసారి దేవుని యొద్ విచారణ చేయండి అన్నాడు. దేవుని యొద్ విచారణ చేయండి అని చెప్పానంటే, మరి ఆ ప్రవక్తలను పిలిపించాడు. పిలిపించినప్పుడు వాడిని అడిగాడు, అయ్యా మీకేమైనా దర్శనం వచ్చిందా అని చెప్పానంటే, 28 అధ్యాయంలో 5 వచనం దగ్గర నుంచి చదువుతున్నాను, సౌలు ఫిలిస్తీయుల దండును చూచి మనస్సునందు పైకప్పము నుండి యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనా, దేవుడు మనం భయపడుతున్నప్పుడు దేవుడు కనబడి స్వప్నం ద్వారాగా మనతో మాట్లాడి, భయపడకు. దీనికి ఒక ఉదాహరణ చెప్పనా మీకు నేను, యాకోబు బెర్షెబారణ్యంలోనికి వెళ్ళి అతడు నట్టి అడవిలో ఒక్కడే పండుకొని తొక అక్కడ ఉన్నటువంటి రాళ్ళలో ఒక రాయి తీసుకొని తలగాడగా పెట్టుకొని పడుకున్నాడు. అప్పుడు యాకోబుకి ఒక కళ వస్తుంది, దర్శనానికి ఒక కళ వస్తుంది. ఆ కళలో ఏం కనపడుతుంది, భూమికి ఆకాశానికి ఒక నిచ్చెన, ఆ నిచ్చెనకు పైగా దేవదూతలు ఉన్నారు, ఆ ప్రభు తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు, భయపడకు యాకోబు, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను అబ్రహాము ఇస్సాకు లకు దేవుణ్ణి. ఆయన అంటాడు, నిన్ను విడువను ఎడబాయను, నువ్వు భయపడవద్దు జడేయవద్దు అని చెప్పాను యాకోబుతో కలలో మాట్లాడుతున్నాడు. అలాంటి కల కానీ అలాంటి దర్శనం కానీ ఏమన్నా వచ్చిందా అని చెప్పానని అడిగితే, మాకేమీ రాలేదండి అన్నా. తర్వాత రెండవది, ఊరిము ద్వారానైనా దేవుని యొక్క విచారణ చేద్దాం అని చెప్పానని అనుకుంటే అది కూడా అతనికి ప్రత్యక్షము కాలేదు. మూడవది, ప్రవక్తలను పిలిపించి దేవుడే మాట్లాడతారో మీరు ప్రవచించండి అన్నప్పుడు ఆ ప్రవక్తలు కూడా దేవుడు ఏమి పాతో మాట్లాడలేదండి అని ప్రవచించటం మానేశారు. అక్కడ మనకు అప్పుడు చివరికి చేసేది లేక కర్ణ పిశాచము కలిగినటువంటి స్త్రీని ఎవరన్నా నా దగ్గర తీసుకుని రండి అని చెప్పారు. దేవుడు మూడు రకాలుగా మాట్లాడతాడని ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో చెప్తున్నాడు. ఒకటి కలనైనా దర్శనమునైనా, రెండవది దేవుని ఊర్యము తుమ్యము అంటే దేవుని వాక్యం ద్వారా. ఒక్కొక్కసారి మనసులో వేదన కలిగింది, లేకపోతే ఏదైనా బాధ కలిగింది, లేకపోతే శరీర అనారోగ్యం కలిగింది, అప్పుడు మనం ఏం చేస్తామని చెప్పానంటే దేవుని వాక్యం తీసుకొని చదువుతా ఉన్నప్పుడు వాక్యంలో చూస్తే దేవుని వాక్యం ఏమంటుందంటే, నేను నీకు తోడై ఉన్నాను, భయపడొద్దు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని వచ్చింది. అని వస్తే అప్పుడు మన హృదయంలో ఒక కొంత నెమ్మది కలుగుతుంది. ఆ తర్వాత దేవుని కార్యం కూడా మన పట్ల జరుగుతుంది. నిజమండి, ఇలాంటి అనుభవాలు చాలా ఉన్నాయి. పలానా రోజులు నేను వేదంలో ఉన్నప్పుడు ఈ వాక్యం నాకు వచ్చింది కదా, మరలా ఇవాళ ఆ వాక్యం ఎక్కడ ఉందో చూద్దామంటే తర్వాత కనబడదండి, విచిత్రం ఏంటో అర్థం కాదు. అలాంటి అనుభవాలు నా జీవితంలో కలిగినాయండి. తర్వాత ఇంకొక విషయం ఏంటని చెప్పానంటే, రెండవది కళ ద్వారాగా దేవుడు మాట్లాడలేదు, దర్శనం ద్వారాగా దేవుడు మాట్లాడలేదు. రెండవది ఏంటంటే వాక్యం ద్వారాగా, అది కూడా దేవుడి ద్వారా ప్రత్యక్షం కాదు. మూడవది ప్రవక్తల దగ్గరికి వెళ్ళినప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారు అని చెప్పారంటే, చీటికి మాటికి ఈ ప్రవక్తల దగ్గర పరిగెత్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే,
వాళ్ళు కూడా ఉన్నది లేనిది చెప్తున్నారు, దాన్ని పట్టుకొని మీరు ఫాలో అవుతున్నారు. కొన్ని ఫెయిల్ అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నారంటే కొంతమంది విశ్వాసం నుంచి జారిపోతున్నారు. కాబట్టి మనం ఎక్కువగా వాక్యం మీదనే ఆధారపడాలి. ప్రవక్తల దగ్గరికి మనం వెళ్ళడం కాదు, కానీ ఆ సందర్భం వచ్చినప్పుడు దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. సందర్భం వచ్చినప్పుడు దానికి మనం వాళ్ళ దగ్గరికి పరుగులు ఎత్తకూడదు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, మరి ఈ మూడు సందర్భాల్లో దేవుడు మాట్లాడలేదు సౌలుతో. అప్పుడు అక్కడ ఏమని రాశాడు, ఆరు వచనం అంటాడు, ఊరిము ద్వారానైనా ప్రవక్తల ద్వారా ఏమి సెలవేయకుండెను. అంటే దేవుని యొక్క దేవుని వాక్యము అనగా ఊరిము అనగా దేవుని యొక్క వాక్యం ఒక అర్థం చెప్పాలి మీకు. ఈ 12 రత్నాలు ఆ ఊరిము తుమ్మిము అనేటటువంటి పలకల పైన పొదగబడిన కాబట్టి దానికి ఆ రెండింటికి రెండు పేర్లు అర్థాలు ఉన్నాయండి. రెండింటికి ఊరిము అనే మాటకు అర్థం ఏంటంటే జ్యోతులు, ప్రకాశించుచున్న జ్యోతులు అని అర్థం. తుమ్మిము అనేటటువంటి మాటకు అర్థం ఏంటంటే సర్వసంపూర్ణత అని అర్థం అండి. కాబట్టి మనం చూస్తే జ్యోతులు సర్వసంపూర్ణత కలిగి ఉన్నాయని చెప్పుకోవచ్చు. తర్వాత ఇంకా మనం చూసినట్లయితే ఈ ఊరిము తుమ్మిము ద్వారా అనేటటువంటి మాటలు చూస్తే అవి ఎవరి రొమ్మన ఉన్నాయండి, యాజకుని రొమ్మన ఉన్నాయి. జయించినటువంటి వానికి దేవుడేమిస్తానన్నాడు, బయట మరుగైనటువంటి మన్న, రెండోది తెల్లని రాయి. ఈ రాయి ఎవరికి ఇస్తారు, జయించిన వారికి ఇస్తారు. ఈ జయించిన వారి గురించి ఎవరు రాశాడంటే మీరు రాజులైన యాజక సమూహము అని చెప్పని పేతృ భక్తులు సంఘానికి తెలియజేస్తున్నాడు. ఒకసారి పేతృపత్రికలోనికి వెళదాము మనము. పేతృపత్రికలో ఏమని రాశాడు అని చెప్పానంటే మీరు రాజులైన యాజక సమూహమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. రెండవ అధ్యాయములో 13వ వచనంలో చూస్తే అక్కడ ఏమని రాశారు అని చెప్పండి. సారీ, 13వ వచనంలో చూస్తే అక్కడ ఏమని రాశారు అంటే ఇక్కడ మీరు అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తమ వెలుగులోని మిమ్మల్ని పిలిచిన వాణి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును. దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు. పిలువబడిన వారు వేరు, ఏర్పరచబడిన వారు వేరు. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొంతమందే అన్నాడు. పిలువబడిన వారు అంటే ప్రయాసపడి భారం వహించిన సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మిమ్మలను విశ్రాంతిని కలుగజేస్తాను అని చెప్పాను. ఏర్పరచబడిన వారంటే శిష్యుల దగ్గరికి వెళ్ళి, మరి శిష్యులందరూ కూడా మరి ఇంచుమించు 7,000 మంది శిష్యులు ఆయనతో కూడా వెంబడిస్తూ ఉన్న సందర్భంలో వారిలో ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు ఒలివ కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. తెల్లవారుకు మునిపే ప్రభు కొండ మీద నుంచి దిగి వచ్చేపాటికే వీళ్ళు ఆ కొండ దగ్గర కాసుకొని ఉండేవాళ్ళు. ఒక రోజున ప్రభు వాళ్ళకంటే ముందుగానే ఆయన కొండ దిగి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళు ఎంతసేపటికి ప్రభు రాకపోతే కొండ మీదకి వెళ్ళి ఎతికారు, కనబడలేదు. అప్పుడు ప్రభు ఎక్కడున్నాడని చెప్పని వెతుకుతా ఉన్నప్పుడు, ఆ వెతుకుతున్నటువంటి సందర్భంలో ప్రభు వారికి కనబడినప్పుడు, ప్రభు నువ్వు కలవరు, నువ్వు కనబడకపోతే మేము ఎంత కలవరం పడిపోయామో చూసావా అని చెప్పాను అన్నప్పుడు ప్రభు ఒక మాట అన్నాడు, మీరు ఎందుకు నన్ను వెతుకుతున్నారు నాకు తెలుసు. అప్పుడు వారు అన్నారు, ఎందుకు వెతుకుతున్నాం ప్రభు అంటే నేనిచ్చేటటువంటి స్వస్థతల కోసం, నేనిచ్చేటటువంటి ఆహారం కోసం అంటే రొట్టెల కోసం మీరు వెతుకుతున్నారన్నప్పుడు చాలా మంది ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోతే చివరికి ఎంతమంది మిగిలారంటే యేసుక్రీస్తు శిష్యులు అపోస్తలు 12 మంది మిగిలితే ప్రభు వారు వైపు చూసి అన్నాడు, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా, వెళ్ళిపోవాలనుకుంటే మీరు కూడా వెళ్ళిపోండి అన్నారు. యోహాను సువార్త ఇందాక మనం చదివిన 6వ అధ్యాయంలో అంటారు, నిత్యజీవపు మాటలు కలిగినటువంటి నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళగలం. అంటే ప్రభువాని విడిచి మేము ఎక్కడికి వెళ్ళగలం, వెళితే మాత్రం ఇలాంటి ప్రభువు లేకపోతే ఇలాంటి తండ్రి లేకపోతే ఇలాంటి దేవుడు నాకు ఎక్కడ దొరుకుతాడు. కాబట్టి శ్రమ అయినా, ఇబ్బంది అయినా, బాధ అయినా, మరి ఇంకేదైనా ఆహారమైనా, వస్త్రహీనత అయినా, ఏదైనా కానీ నీతోనే. కాబట్టి చచ్చిపోయే వరకు నీతోనే ఉంటాం ప్రభువా మేమని చెప్పానని యేసుప్రభుని వెంబడించిన 12 మంది శిష్యులే. మిగిలినటువంటి వారు అందరూ ఎందుకు వచ్చారు అంటే రొట్టెల కోసం, లేకపోతే రోగాలను స్వస్థపరచు.
నేటి కాలం కూడా స్వస్థత కోటాలు అని చెప్పానంటే ఉచిత భోజనము కలదు అని చెప్పానంటే ఆ మీటింగ్ తెల్లవారు చెప్తారు జనాలు. ఏ మీటింగ్ కానీ వెళ్ళినప్పుడు భోజనం పెట్టుకుని ఎట్లా ఉంటారండి? కొన్ని మీటింగ్లు ఉన్నాయి వాకింగ్ చెప్తారు, అయిపోయిన తర్వాత ఎవరిదారు నాడు వెళ్ళరండి అని చెప్పానంట. కానీ ఇక్కడ ప్రభు అంటున్నాడు, మరి నన్ను ఎందుకు మీరు వెతుకుతున్నారు నాకు తెలుసు, అది మీరు నాకు నేను ఇచ్చేటటువంటి ఆహారం కోసమే మీరు వెతుకుతున్నారు అని చెప్పాను. అయితే ఇక్కడ దేవుని వాక్యం ఏమని చెప్తున్నాడు అని చెప్పానంటే, ఒకటి ఏర్పరచబడిన వారు అనగా యేసుక్రీస్తు శిష్యులు. సంఘంలో ఎన్ని కష్ట నష్టాలు ఇబ్బందులు వచ్చినా కానీ సేవకునికి తోడుగా ఉండేటటువంటి వారు ఏర్పరచబడిన వారు. సేవకుడు అనగా దేవుని వాక్యోపదేశం చేసేటటువంటి పాస్టర్ గారు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి. కాబట్టి అందుకని ఇక్కడ కూడా ఏమని చెప్తున్నాడంటే, వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారిని గుణాతి చేరును ప్రసరము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును. తర్వాత ఇంకో విషయాన్ని కూడా చెప్పాలి, ఈ లోకంలో ఎంతమంది ప్రజలున్నా దేవుడు అబ్రహామును మాత్రమే ఏర్పాటు చేసుకున్నాడు, పిలిచాడు, తన క్రియల మూలంగా అబ్రహాము నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. అందుకని అంటాడు అబ్రహాము దేవుని నమ్మిన కనుక అతను నీతిగా ఎంచబడను అని మాట పడతాడు. అయితే ఇక్కడేమన్నాడండి, ఏర్పరచబడిన వంశము. రెండవది ఏంటంటే రాజులైన యాజక సమూహము. మనము రాజులము. ఒకసారి కీర్తిశేషులు మత్తయ్య గారు నేను ఇద్దరం కలిసి పామర్ దగ్గర ఉన్నటువంటి ఉర్టూర్ అనేటటువంటి గ్రామానికి వెళితే ఒక తల్లిగారు మమ్మల్ని వారి ఇంటికాడ మాకు సెల్టర్ ఇచ్చారు. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె ఒక మాట అడిగింది, అయ్యా మీరు ఏమిటిలు అని. అప్పుడు మత్తయ్య గారు తిరిగి ఆమెకు ప్రశ్న వేశారు, అమ్మ మీరేమిట్లు అన్నాడు. అన్నప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, అయ్యా మేము సూర్యవంశపు రాజులమి అని చెప్పని చెప్పింది. అప్పుడు ఈ మత్తయ్య గారు ఏమన్నాడంటే, తడువుకోకుండా మేము నీతి సూర్యవంశపు రాజులమ్మా అన్నాడు. అదేంటయ్యా పేరు మేము ఎక్కడ వినలేదే అని చెప్పానంటే, నీతిసూర్యుడు అనగా ప్రభువైన యేసు క్రీస్తు వారి వంశానికి చెందిన వారం అమ్మా మేము, క్రీస్తు సువార్త ప్రకటించు వారం మేము, కాబట్టి నీతి సూర్యుని వంశానికి చెందినటువంటి వారు మేము అని చెప్పని చెప్పను. అలాగయ్యా అని చెప్పానని ఆమె అన్నది. అయితే ఇక్కడ ఏమన్నాడు అని చెప్పానంటే, రాజులైన యాజక సమూహము. మనమందరము కూడా దేవుని వాక్యం వింటున్న నీవు, దేవుని వాక్యం బోధిస్తున్న నేను, యాజక సమూహంగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. యాజకుడు ఏం చేయాలి అని చెప్పానంటే, విజ్ఞాపన చేయాలి. ఇశ్రాయేలు ప్రజల కొరకు ప్రధాన యాజకుడిగా ఉన్నటువంటి అహరోను ఏం చేశాడు అని చెప్పానంటే, అతి పరిశుద్ధ స్థలం అని పిలువబడినటువంటి ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడు ఆ స్థలములో ఇశ్రాయేలీల సర్వ సమాజము కోసం ధూపం వేశాడు. రెండవది కరుణాపేట మీద రక్త ప్రోక్షణ చేశాడు. మూడోది ఏం చేశాడు అని చెప్పానంటే, అక్కడ వారి కొరకు విజ్ఞాపన చేశాడు, ప్రార్థన చేశాడు. కనుక ప్రార్థన చేయటానికి మనం దేవుడిని చేసుకున్నాడు కాబట్టి ఏమన్నాడు అని చెప్పానంటే, యాజక సమూహము. రెండవది ఆయన వారి రొమ్ము మీద ఏముంది అని చెప్పానంటే, ఊరేము తుమ్మేము అనేటటువంటి రెండు రాతిపాలను. అయితే క్రీస్తునందు లోకమును పాపమును శరీరమును సాతాన్ని మరి వీటన్నిటిని చేయించిన వారికి దేవుడిచ్చేది ఏంటంటే, తెల్లని రాయి అంటే యాజకులు ధరించేటటువంటి రాతిని దేవుడు వారికి ఇస్తున్నాడు. ఈ తెల్లని రాతి మీద ఏం రాయబడి ఉంది అని చెప్పానంటే, ఒక క్రొత్త పేరు రాయబడి ఉంది. అది ఏం పేరు అని చెప్పానంటే, ఒకటి నాకు తెలిసింది చెప్తున్నాను కదా, అది ఏం పేరు అనేది నాకు కూడా తెలియదు. ఒకనొకప్పుడు దాన్ని నేను కూడా పొందుకుంటాను కాబట్టి అప్పుడు ప్రభు నాకు ఆ పేరు రాసి ఇచ్చినప్పుడు మీకు చెప్తారు. అక్కడ కాదు, ఇక్కడ కాదు, అక్కడ సంగతి చెప్తున్నాను. అయితే తెల్ల రాతిని అని చెప్పానంటే అర్థం ఏంటి అని చెప్పానంటే, తెలుపు అనేటటువంటిది పరిశుద్ధతకు చూసిన. ఆ తెల్లని రాయి పైన ఏముంటుంది అని చెప్పానంటే, ఒక రాయబడిన క్రొత్త పేరు. దేవుడు మనకు పెట్టినటువంటి పేరు ఏంటో చూద్దాం ఒకసారి. ఏమన్నాడు అని చెప్పానంటే, పరిశుద్ధ జనము. ఇదే పేతురు రాసిన పత్రికలను రాశాడు. ఏమని రాశాడు? ఒకటి పరిశుద్ధ జనము. రెండవది ఏమి రాశాడు అని చెప్పానంటే, అక్కడ పరిశుద్ధులు అనే మాటకి రెండవది ఏమని రాశాడంటే, దేవుని పిల్లలు. మూడవది ఏంటి అని చెప్పానంటే, సొత్తైన ప్రజలు.
కాబట్టి ఆ పేర్లు ఏంటి అనేది మనకు తెలియదు, కానీ ఒకటి మాత్రం నాకు తెలిసింది ఏంటంటే, మనము ఎప్పుడైతే బాప్తిసం పొందామో అప్పుడు పాస్టర్ గారు నీడలోకి దింపి ప్రార్థన చేసి తల్లిదండ్రులు పెట్టిన పేరు కాకుండా మరి దేవుని యొక్క ఆత్మ ఏ పేరు పెట్టమని చెప్పానని బయలుపరుస్తాడో ఆ పేరును పెట్టినప్పుడు ఆ పేరు దేవుని జీవ గ్రంథంలో ఆ పేరు రాయబడుతుందంట అండి. మనకి పేర్లు గుర్తుండవు, పేర్లు పెట్టించుకుంటాం బాప్తిసం తీసుకున్నాడు మన పేర్లు మనకు గుర్తుండవు. మరి నా సంఘంలో ఇంచుమించుగా 350 మంది, 3 సంఘాలు కలిపి చూస్తే 500 మంది పైన విశ్వాసులు ఉన్నారు. మరి వీళ్ళందరినీ లెక్కేసుకుంటే వాళ్ళలో కొద్దిమంది పేర్లు నాకు తెలుసు, కానీ అందరి పేరు నాకు తెలియదు. మరి ఇంట్లో 4 పిల్లలు అంటే 4 పిల్లల పేర్లు పెద్దవాడా చిన్నవాడా 2వాడా 3వాడా 4వాడా అంటారు, కానీ వారి పేర్లు పెట్టి పిల్లలు అలాగే మరి ఎంతమంది పిల్లలు దేవుడు నాకు ఇచ్చినప్పుడు వారి పేర్లు నాకు ఎలా గుర్తుంటాయండి. అలాగే దేవుడైతే పేర్లు పెట్టిన దేవుడు కాబట్టి ఆయన మాత్రమే ప్రతి పేరుని ఆయన గుర్తు పెట్టుకుంటాడు. కాబట్టి అంటున్నాడు, నీకు ఒక రాతిని తెల్ల రాతిని ఇస్తాను, ఆ రాతి మీద ఒక క్రొత్త పేరు చెక్కబడి ఉంటుంది అని చెప్పారని ప్రభు సెలవిస్తున్నాడు. అయితే ఆ రాతి మీద చెక్కబడిన యొక్క క్రొత్త పేరును పొందిన వానికే గాని మరి ఎవనికి కూడా తెలియదు. ఇది పొందిన వానికే గాని, దీన్ని పొందే అర్హత నువ్వు సంపాదించుకుంటున్నావా? దీన్ని పొందే అర్హత నువ్వు సంపాదించుకోవాలి. ఈ సంఘానికి ఉన్న ప్రత్యేకత ఏంటి అని చెప్పానంటే, సాతాను సింహాసనం ఉన్న స్థలంలో ఉంది, సాతాను సమాజపు వారు ఆ స్థలం అందు ఉన్నారు. మూడోది ఏంటి అని చెప్పానంటే, సంఘం పైన పెత్తనం చేసే నికోలాయితులు అనబడిన వారు ఉన్నారు. ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందుల్ని ఆ సంఘం ఎదుర్కొంటూ ఉన్నప్పటికీ తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ విశ్వాసములో కొనసాగుతూ స్థిరముగా ఉన్నది కనుక ఆ సంఘానికి దేవుడిచ్చినటువంటి ప్రత్యేకత ఏంటంటే, ఒకటి మరుగై ఉన్నటువంటి మన్న, రెండవది తెల్లని రాయి అంటే యాజకులు ధరించేటటువంటి ఒక తెల్లని రాయి, మూడోది ఏంటి అని చెప్పానంటే మరుగై ఉన్నటువంటి మన్నాతో పాటు త్వరగా తెల్లని రాతితో పాటు నీకు తెలియనటువంటి అంటే పొందిన వారికి అంటే అది ఎక్కడ పొందుతామో మనము దేవుని రాజ్యానికి వెళ్ళిన తర్వాత దేవుడు మనకు ఆ రాతిని మన రూమ మీద వేస్తాడు, అప్పుడు ఆ మీద ఒక పేరు రాస్తాడు. ఆ పేరు ఏంటి అనేటటువంటిది ఇంతవరకు యోహానికి తెలియలేదు, కాబట్టి అక్కడ రాయలేదు. కాబట్టి ఈ వాక్యాన్ని చెప్తున్నా నేను కూడా, నాకు కూడా తెలియదు కాబట్టి నేను రాయలేదు, నేను చెప్పలేను. కాబట్టి అది పొందిన వారికే కానీ పొందని వారికి తెలియదు అని చెప్పారని చెప్తూ ఉన్నారు. ఈ సంఘ లక్షణాలు మరి ఒకటి మనం చూస్తే ఎఫెసి సంఘ లక్షణాలు అపొస్తలుల కాలంలో ఉన్నది. ఎఫెసి సంఘం నుంచి మరి అలాగే స్వర్ణ సంఘానికి మధ్య 40 కిలోమీటర్ల దూరం ఉంది ఆ పట్టణాల మధ్య. తర్వాత మూడవది పెర్గము సంఘము, ఈ సంఘము కూడా మరి త్రికోణాకారంలో ఈ సంఘాలన్నీ కూడా ఒకసోటి చిన్న ఆసియా అనేటటువంటి ప్రదేశాల్లో ఉన్నటువంటి సంఘాలు ఇవి. కాబట్టి ఈ సంఘాల యొక్క స్థితిగతుల గురించి రాస్తున్నాడు. మరి ఈ స్థితిగతులను బట్టి నువ్వు ఏ సంఘ స్థితిలోనికి వస్తావో ఒకసారి ఆలోచించుకో. మరి నీవు ఈ అర్హతలు నువ్వు సంపాదించుకోవాలి. మొదటి సంఘానికి ఏం చెప్పాడు అని చెప్పారంటే, జీవవృక్ష ఫలాలను భుజింపనిస్తాను, జయించిన వానికి దేవుని పరదేశంలో ఉన్నటువంటి జీవవృక్ష ఫలములను భుజింపనిస్తాను. స్వర్ణ సంఘానికి ఏమని చెప్తున్నాడంటే, రెండో మరణానికి నీ మీద ఎలాంటి అధికారం లేదు. తర్వాత రెండోది ఏంటంటే జీవ కిరీటాన్ని ఇస్తాను. తర్వాత మూడో సంఘంగా చెప్పబడినటువంటి పెరుగమ సంఘంకి ఏమని చెప్తున్నాడు అని చెప్తున్నాడంటే, మరుగైనటువంటి మరణాన్ని ఇస్తానంటున్నాడు. తర్వాత రెండో తెల్లని రాయిస్తానంటున్నాడు. దాని మీద ఒక కొత్త పేరు రాయబడి ఉంటుంది. ఆ పేరు పొందిన వారికే కానీ దానికి దాన్ని పొందని వారికి అది తెలియదు అంటున్నాడు. కాబట్టి మాటలను గుర్తుపెట్టుకోండి. మరి 3 సంఘకాలాల గురించి మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేశాం. మరి దేవుని చిత్తమైతే మరి 4వ సంఘమైనటువంటి తుయతైరా సంఘాన్ని గురించి మనము మరి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. దేవుడి కొద్ది మాటలు మనం ఇంకెళ్ళో దీవించిన గాక. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో 2 వందనాలు తెలియజేస్తున్నాం. ప్రార్థన పూర్వకంగా రాబోయేటటువంటి ఎపిసోడ్ వరకు మీరు అందరూ కూడా
ఎదురు చూస్తూ ప్రార్థించవలసిందిగా, మనం చేస్తున్న మా పరిచర్య కొరకు కూడా ప్రార్థన చేయండి. లాక్డౌన్లో ఉన్నాం కాబట్టి ఎవరు కూడా ఇళ్లలోనే ఉండండి, కానీ బయటకు వెళ్ళి అనవసరమైనటువంటి తిరుగులు తిరగవద్దు. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించిన దాకా అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు వెళ్తండి, దయగలిగిన మా యేసు ప్రభువానికి స్తోత్రాలు. మరి ఇంతవరకు నీ వాక్యాన్ని ప్రభువా పెర్గము సంఘాన్ని గురించి మూడు పాటలుగా మేము చెప్పుకుని ఉండగా ఈ వాక్యం సవివరంగా మీరు మాకు బోధించినందుకు లెక్కలేని స్తోత్రాలు. ఈ మాటల వల్ల మేము ఆత్మీయ జీవితంలో నాయన ఎదిగి నీ రాకడ కొరకు సిద్ధపడేటటువంటి బాధ్యతను వాక్యం నిలుచున్న వారికి బోధిస్తున్న నాకును వారి కుటుంబాలకును సంఘములకును దైవానికి నాకు ఇచ్చిన సంఘమును కూడా నీకు తోడుగా ఉంచి వర్తిల్లో చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.